అంతరంగాలు అనంత మానస చదరంగాలు. ఒరే రామిక, ఏలం పాట ఎప్పుడు మొదలవద్దురా? ఇంకో గంటలోనమ్మి. మొదలవగానే కేకయ్య ఇంటికి కొన్ని సామాన్లు కొనాలి. ఏలం పాట మొదలు కాగానే నేనేరే కేకయ్యలా? ఏల ఎర్రరుపులతో సంతంత మోతెక్కిపోద్ది. పక్కనే కలుపాకులు ఉన్న నీకు ఈ సంగతి తెలదేటి? అంతేలే పదమ్మా. ఇదిగో ఈ రేఖలు చూస్తున్నారా? అదులుట్టం రేఖలు. ఎప్పటికైనా నేను జమీందాన్ని కావాల్సిందండి. మరి ఏడా ఉండిపోదామా? ఇదిగో ఈ ఇల్లాల రేఖలు అడ్డదిడ్డం వచ్చింది. మన అదులుట్టానికి అడ్డు తెలియదు. అదిగో చూసారా, తలుచుకోవడం ఆలోచన ఇట్టాగే తగిలించుకుంటది. దరిద్రమ్మ అనే దరిద్రమ్మ చెయ్ దీన్ని తగలగా. రామమ్మ పోదాం, తాగింది చాలు. ఎలా అసలు ఈ మాత్రం కూడా చూపడినా నన్ను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావంటే అసలు ఇట్లాంటి సుప్రనాథి దొరికాయండి నాకు. ఓయ్ నీ వద్దంటే చెప్పు, నేనేలుకుంటా. పిల్ల తల్లైనా పిడబిడ్డ ఆడిపోతుంది. ఈ దరిద్రపుదా అంతే సార్. ఏటి మామ, నువ్వేటి మాట్లాడుతున్నావు? నీకు తెలుస్తుందా? పద పద అంతేనమ్మా, గోడకైనా గోడని పిచ్చుకోవచ్చు కానీ ఈ తాగుబోత వాళ్ళకి తప్పప్పులు చెప్పలేమమ్మా. అమ్మా, పాప పాలకి ఎడుతున్నట్టుంది, కాసిన పాలు పట్టు. లోపల ఓ చిన్నపాటి గది ఉంది దా. వద్దు, ఇక్కడే పెద్ద మన పాలు బ్రహ్మాండంగా ఉంటుంది. అయినా పిల్లగా పాలు తెలిగే చక్కని కళ్ళుంటే ఎలాగో కళ్ళు పగలన్నా కదా. కళ్ళు పడితే పిల్ల గోళ ఆపేస్తుంది, బెమ్మన అలవాటు నేర్చుకుంటుంది. నాకు భయంగా ఉంది అక్క. దేనికమ్మా భయం? ఆ తాగుబోతోళ్ళు టేపు చంపేస్తాను. భయం లేదు కానీ తలుపు వేసి అడ్డంగా నేను నిలబడతాను. ఎవడైనా అడ్డదిడ్డంగా వాగాడో నడ్డెరగదంటాను. ఈ నాగులమ్మి కోపం వస్తే నాగేంద్రమే. నువ్వు కూకో. ఏటే నాగులమ్మ, ఏటి నువ్వు ఇక్కడ కాపలానా? అవునరా, నా పేరేటో తెలుసుగా. ఈడకెవడైనా వచ్చాడంటే కాటేసేస్తాను. జాగ్రత్త, లోపల పోనిచ్చావనుకో 50 రూపాయలు ఇస్తానే. నేను 50 ఇస్తాను. నీ తల్లిని చెల్లెల్ని ఈడకి ఈడ్చుకురా. చెల్లినా? ఎవడాలు వాళ్ళ పేర్లు కూడా మనం వెళ్ళలేదు కదా. ఇంటే ఇంట్లో నీ ఎపిసర్వ్ చెయ్యవరా? యాదవ్ అన్నారు యాదవ. ఏ నాగులమ్మతో తగద వద్దు, తాటికెళ్ళు రద్ద అయిపోద్ది. నువ్వు ఊరుకన్నా రా. అసలు నువ్వు మర్చిపోయినా అయ్యా, సీతమ్మ లాంటి ఇల్లాలు నట్టుకుని ఈ యదవులందరూ నానా మాటలు అంటుంటే నీకు సీమ కుట్టినట్టయినా లేదా? అసలు నీకు సీమ నిద్ర ఉన్నాయా అంట? సీమ నిద్రా లేవు, లేనే లేవు. దాన్ని చేసుకున్నాడా నాశనం అయిపో. అది ఇలా గడపలో అడిగేటేసింది మన గండాలు మొదలెట్టేస్తే పాపం ఏడేంటే. ఇంకేటి కావాలా? నా 18 ఏళ్ళు నిండక ముందే దాన్ని నాకు అంటగట్టేస్తారు. మెడకు పెద్ద గుదిబండ తగిలించేస్తారు.
నా ఆశలని మట్టి గర్భించు సార్. ఆశలా? ఒకరా రెండా, ఎన్ని వ్యాపారాలు చదవగానో ఎంతగా పైకి రావాలనుకున్నాను. వీలు పడలేదా? ఇదే నాకు అడ్డంకి అయిపోయింది. ఇనపగద్దెల తల్లి దీన్ని మేపేసరిగా నా తలపానం తోక్కొచ్చేస్తుంది. పైగా అప్పుడే కూతురుని కూడా కానేసింది. ఇల్లు గడవడమే కట్టంగా ఉండే తమ్ముడు, ఇంకా వ్యాపారం ఎటు చేసేది? అవునవును, అదే నిజం. నువ్వేం బాధపడక. దరిద్ర కొట్టు మొహని దరిద్ర కొట్టు మొహం, దీన్ని ఎట్ట వదిలించుకోవాలో అర్థం కావట్లేదు. ఎక్కడో గేసినా ఎతికి మరీ పట్టుకుంది దెయ్యం లాగా. తాగింది వాగింది చాలు గాని డబ్బులు కట్టేసి ఎవరెళ్ళి కలపండే. ఇదిగో బొమ్మడా, నువ్వే మేమంతా ఇప్పుడే మజా చేసుకుంటున్నా. ఇంకా శిష పంపించ. అవును, ఇప్పుడే మజా మొదలైంది. ఇంకో నాలుగు శిశాలు పంపించు. ఇప్పటికే పేకల దాకా తాగారు, ఇంకా తాగితే పొట్ట పగలు సత్తారు. ఈ దేవతరా ఎమ్మంటే పొమ్మంటది, వ్యాపారం చేసుకోవడం చేత కాదే ముగ్గురు. ఆడోళ్ళ వ్యాపారం ఎంత నాయన, అడావుడి ఎక్కువ రాబడి తక్కువ. రండి బాబు రండి, గొప్ప బేరం సౌకు బేరం. కావలసిన వస్తువులన్నీ కారు సౌకగా పాడుకోండి బాబు. కంచాలు మంచాలు చెంగులు బళ్ళాలు కళ్ళాలు గొల్లాలు ఇస్త్రీ పెట్టలు ఇసనకారులు కొండలు కుర్సీలు కొలాయిలు ఇంటికి కావలసిన ఏ వత్తువైనా ఇక్కడ పాడుకోవచ్చు బాబు. పాత సామాన్ రోతగా చూడకండి బాబు. రాజులు మహారాజులు జమీందారులు వాడిన వత్తువులు బాబు. పాడేస్తున్నాడు. అవునా, పనికిరాని సామాన్లన్నీ చాలా తెలివిగా సొమ్ము చేసుకుంటున్నాడు. పనికిరాని పాద వసూల పాడ పాడేసి వదిలించేసుకున్నాడు అదృష్టం. అసలు పనికిరాని పాపిటి పెళ్ళాలను కూడా ఇలాగే పాడ పాడేయాలి. మరి ఆలస్యం జరిగి పాట పాడే పేడ వదిలిపోద్ది. అవును వదిలిపోద్ది. ఇదో చెప్తున్నాను అనుకోండి, నా పిల్లాన్ని నేల మీద చేస్తున్నాను. పాడుకునేవాడు ఎవడని ఉంటారు రండి. పాడుకునేవాడా? ఎందుకు లేరు, ఎంత మంది ఉన్నాం అంత కలిపి పాడుకుంటాం పని తీసుకుంటాం. అవునమ్మి, ఆ చిన్నమ్మ చూడగానే మన కళ్ళు బైర్లు కమ్మాయి. ఎంత చక్కని చొక్కని నేను ఒక్కడే పాడుకుంటే వీళ్ళంతా అన్యాయం అయిపోతారు. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క రాత్రి చొప్పున అందరూ పాడేసుకోవడం ఏమంటారా? మరి నువ్వేమంటావు? మీరు ఏమన్నా పాడుకోండి. సార్ మరి ఎందుకు ఆలస్యం, పాడుకుంటాం అంతే. నువ్వు గుండెల మీద తనడం నేర్చుకోకే సేంద్రి, నువ్వు కూడా అలవాటు పడితే నేను తట్టుకోలేను. మరి పాట మొదలు పెడమంటావా? మీరు ఆలోచన. పాట మొదలు పెడుతున్నాను. ఏంటి పాడేస్తున్నారు? పిల్లనే పనికిరాని పిల్లని ఎలానే చేస్తున్నానా? ఏంటి పిల్లనే? అవును పిల్లనే. కొండ చెప్ప. ఏటమ్మే, నీ పాకలో ఈ వ్యాపారం కూడా మొదలెట్టేసినావా? నీలాంటి పెద్ద మనుషులు తిరిగే చోటు కదా ఏ వ్యాపారం అన్నా జరుగుద్ది. అబ్బా దెబ్బ కొట్టినవే. నాగులమ్ముతాడు మనగాడి. పాఠం మొదలు పెట్టేస్తున్నాను. మొదలెట్టనే వస్తువుని చూడకుండా పాకేటి? నీ పిల్లని మా ఎదురుగా నిలబెట్టు, రంగు రూపు చూసుకుంటాం, రేట్ ఫిక్సింగ్ చేసేస్తాం. సార్ సుజలా రాయ, ఇక నేను కొంటానండి రాయ, ఇక్కడ వచ్చి నిలబడు. ఏది ఎక్కడా ఏటైపా? వద్దున్నప్పుడల్లో వచ్చి గొంతుకు చుట్టేసుకుంటారు రమ్మంటే మామైపా? ఏటే ఏటే నీ వ్యవహారం, ఎక్కడన్నా సరే వచ్చేసాయి. రావాలి.
అందరికి అంత ఎంపర్లాడిపోతున్నారు. అంత బాగుంటుంది ఏంటి? చక్కటి సొక్కండి, పాడుకునోడు పంట పడిపోయినట్టే. పాడుకుండా తొందరగా పాడుకుండా. ఏ చూసా బయటరా, నేను పాడుకుంటానండి. రా గార్డు తప్ప తాగి ఒళ్ళు పాయా తెలియకుండా వాగుతున్నారు. నొచ్చుకోకుండా ఇదిగో నువ్వు నా మాటని మీ ఆయన తీసుకుని వెళ్ళి తొందరగా ఇంట్లో నా మనసు ఏదో తీర్చిన కూర్చుని లేమా. మావా, నీకు ఈ మాటలు రోజు అలవాటు అయిపోయినాయి. పరాసికలు కూడా కొనద్దులుంటాయి, లేమావా వెళ్దాం. పరాసికలే పాపిట్టుదానా? నేను పాడు పాడదాను, ఇలా అందరికీ మాడిస్తాను, పాడేస్తా. నువ్వు చెప్పినట్టు చక్కని సొక్కి పక్కలు పాడి ఎంత చెప్పను. పావలా కావాలా? రామావ చీకటి అడిపోతుంది, ఈ రేతి ఉండడానికి చోటు ఎదుక్కోవాలా? తొందరగా రామావ వెళ్దాం, నీ కాళ్ళు అట్టుకుంటారు. రామావ ఏడుపులో కూడా కొత్త అందాలు కనిపిస్తున్నాయే. రామావ రామా వెళ్దాం మావా. ఎలా నీకు నాకు ఏ సంబంధం? నిన్ను నమ్మెత్తాను. ఒరే దిక్కుమాలినోడా, 10 మందిలో పెళ్ళంత అంటావరా? నువ్వు జీవితంలో బాగుపడవరా? బాగుపడవు, నీ నోరు పడ నాశనం అయిపోతావు. ఎంతకీ పాట ఉందా లేదా? ఉంది, ముమ్మాడికే ఉంది. అయితే నా పాట పావల నా పాట 10 రూపాయలు, 20, 30 రూపాయలు. అందంగా అంద 100, నా పాట 100. ఏయ్ 101, 110 రూపాయలు. మీరంతా నాశనం అయిపోతారా? ఆడదాన్ని ఎలా వెత్తారంటారా? మీకు పుట్టగదులు ఉండవరా? అది సుతమ్మా, నా పాట 150 రూపాయలు. నా పాట 200. డబ్బులు ఉన్నాయా? లేకుండా పాట పాడేస్తున్నావా? ఉన్నాయి, లేకపోతే అప్పు చేసి మరి ఇస్తాను. నాది 400 రూపాయలు. నీ కాడ కానీ ఉండదు, నువ్వు కూడా పాట పాడేస్తున్నా బెట్రా. ఇదిగా నీ కాడు ఉన్నాయా అంటే చూపించవా. అలాగా ఐదు వందలు. ఇదిగోండి ఆఖరి మాట చెప్తున్నాను, నా పాట 500 అంత అనుకోండి. నా పాట 500. ఒకటో 500, రెండో 500, మూడో ఏయి కావాలి నాకు. ఎయ్యి రోకలా, ఎవడిస్తాడు? భలే వాడివే. ఇచ్చేవాడు ఉండేనా అడ్డుకోవచ్చు. ఏయి 1000 రూపాయలు కావాలన్నా? ఈ ఊళ్ళో అంతటా బెట్టి మొగోడు ఎవడు లేడు. ఇదిగా ఆఖరి మాటగా చెప్తున్నాను, ఈ ఊళ్ళో అంత మగోడు లేడు కానీ నీ పెళ్ళాన్ని నాకు 500 ఇచ్చి ఆ తర్వాత నేను వీళ్ళందరికీ రోజు కోడి పాడేసుకుంటాను, అందరికీ నాయం చేసినట్టు అవుద్ది. ఏయి కావాలి, ఇచ్చేవాడు ఉంటే 1000 రూపాయలు నా ముందటే దాన్ని అడ్డుకెళ్ళచ్చు. 1000 రూపాయలు దాన్ని నమ్మేస్తున్నాను. ఎవడన్నా ఉన్నాడా? ఏయి కొనేవాడు ఎవడన్నా ఉన్నాడా?
నేనున్నాను, నేను కొంటాను. నేను కొంటాను. కొంటానంటే సరిపోదు, రూపాయలు చూపించు. ఎయ్యి ఎయ్యి రూపాయలు చూపించు. ఇవిగో ఊరుకపోతే ఊరేసుకో. మళ్ళీ చెప్తున్నాను, ఆ డబ్బుల పైసా కూడా ముట్టుకోకు. సొంతరి మీద ఒట్టేసి మరి చెప్తున్నాను, కైతాలు ముట్టుకోకు. ముట్టుకున్నావు నీకు నాకు బలం తెగపోద్ది. తెగిపోవాలి కదండి ఆడడం. ఎన్నాలకు దొరికేవా? ఈ సంతలో ఇంతవరకు పశువులనే అమ్ముతాన్నారు. ఇవాళ ఒక ఆడదాన్ని అమ్మినందుకు మన ఊరు పేరు దేశం అంతా దాచరిది పంది. ఈ మొనగాడి పేరు ప్రపంచం అంతా మారిపోయి పంది. కొనుక్కోనాడు దాన్ని దుట్టు పట్టుకొని బయటికి ఇడిసి అలా నుంచి ఉండిపోయామే. ఓహో అర్థమైంది, పానకంలో పొడకలాగి పిల్లలేటనా? నిజమే, తల్లైతే పనికి వస్తుంది కానీ పిల్లని ఎడిసి వేసుకుంటాం. అయినా ఈ డమ్మింది తల్లిని కానీ పిల్లని కాదుగా ఆడట్టుకెళ్ళిపోవడానికి. అవును అదే నిజమే. మరి పిల్లగొంటుని కూడా అమ్మేస్తావా? ఎందుకు పనికి వస్తారు నీకు అది? అలాగనకు, కాలు కన్ను పీకేస్తే అడుక్కునేది బాగా ఉపయోగపడుతుంది. సిటీ కంపేమనుకో సిల్లర ఆనే కురుస్తుంది. అలాగైతే సౌకరు, నువ్వు నాకు 10 రూపాయలు అప్పివు, అప్పనేదో నేను చేసేస్తాను. ఇస్తాను కానీ మరి నాకేట్ లాభం? అలాగనుకో, ఒక రోజంతా నీ పొలంలో కూలి పని చేసేస్తాను, నాకు సాయం చేసి పడదు. నాది అసలే జాలిగుండి కదరా, నువ్వు అట్టా అడుగుతుంటే నా మనసు కరిగిపోతాను. ఇదిగో 10. నువ్వు కొంటానంటే సరిపోద్దేటి, ఆడు దాని అయ్యా దాన్ని కష్టపడి కన్నాడు, అమ్మద్దేటి. అమ్ముదానా? అవును అమ్ముదానా. ఆ 10 చే పాపం అడుగు. ఒరే నా బిడ్డ మీద చెయ్యేసావో, నీ రక్తం తాగుతాను. Thank you.
కట్టుకున్న ఇళ్ళని నమ్మేసి గొప్పోడు అనిపించేసుకున్న హరిశ్చంద్రుడు పుట్టిన దేశం ఇది. పెళ్ళాన్ని తెగ నమ్మి ఆ మహారాజు కోప పేరు తెచ్చేసుకున్నాడు. అప్పటికి ఇప్పటికీ ఈ దేశంలో ఆడదానికి అంత మారలేదు ఒక రేటు తప్ప. ఈయనతో కాపురం చేసిన 5 ఏళ్ళలో ఈయన కోపం తప్ప నన్ను ఇంకేటే చూడలేదు. బజార్లో పెట్టి తెగ నమ్మేశాడు. ఇక ఈయన నమ్ముకునే కన్నా దూరం అయిపోవడమే నాకు నా బిడ్డకి మంచిదేమో. ఇక ఈయనతో నాకేడు సంబంధం లేదు. ఇదొక్కటి తప్ప. Mm-hmm.